ఏంటా బిజినెస్ అనుకుంటున్నారా? అది కూడా వ్యవసాయమేనండోయ్, అది కూడా కేవలం గడ్డి సాగు ద్వారా. ఈ గడ్డి సాగు ఇప్పుడు పెద్ద ప్రొఫెషన్గా మారుతోంది. 1-2 ఎకరాల్లో కాదు, ఏకంగా 15 ఎకరాలకు పైగా సాగు చేయదలిస్తేనే ఈ ప్రొఫెషన్లోకి అడుగు పెట్టాలి. సాంప్రదాయ పంటలకు భిన్నంగా బిజినెస్ రూట్లో సాగును మలుచుకోవాలి. ఇది అక్షర సత్యమని నిరూపిస్తున్నారు గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు. ఏకంగా 60 ఎకరాల్లో ఈ సుగంధ గడ్డి సాగు చేపట్టి సత్ఫలితాలు నమోదు చేస్తున్నారు. మరి ఆ సాగు వివరాలేంటో మీరు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తప్పక చూడాల్సిందే. ఇది మంచి డిమాండ్ ఉన్న పామరోజా గడ్డి. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ముప్పాల గ్రామంలో సాగవుతోంది ఈ గడ్డి. నుండి ఇక్కడే నూనె తీస్తున్నారు కదూ, దీన్ని సుగంధాలు వెదజల్లే సబ్బులు, నూనెలు, అత్తర్ల తయారీలో వినియోగిస్తారు. మంచి గిరాకీ దీని సొంతం. అందుకే ఇక్కడ 60 ఎకరాలు లీజుకు తీసుకుని మరీ సాగు చేస్తున్నారు. మోటార్ బైక్పై పొలానికి వస్తున్న ఈయన పేరు ఏడుకొండలు. సేంద్రియ పద్ధతిలో పామరోజా గడ్డిని సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఇతనికి చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే మక్కువ. 13 సంవత్సరాలుగా ప్రైవేటు ఉద్యోగాన్ని చేస్తూనే ఉన్నాడు. అయినా ఉద్యోగం సంతృప్తినివ్వలేదు, వ్యవసాయం చేయాలనుకున్నారు. అప్పటికే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం శ్రీరామ్నగర్ గ్రామంలో సాగు చేస్తున్న సాఫ్ట్వేర్ కిరణ్ కుమార్ ను కలిశారు. సాగులోని లాభ నష్టాల గురించి తెలుసుకున్నారు. ఆయన సలహా సూచనల మేరకు పామరోజా సుగంధ గడ్డి సాగు మొదలు పెట్టాడు. మాకు దగ్గరలోనే ముప్పాలని గ్రామంలో 60 ఎకరాలు లీజుకు తీసుకోవడం జరిగింది. ఈ 60 ఎకరాల్లో కూడా టోటల్గా పామరోజా ఆయిల్ గ్రాస్ కల్టివేషన్కే నిర్ణయం చేయాలని నిర్ణయించుకున్నాము. నిమ్మగడ్డికి దీనికి వ్యత్యాసం ఏంటంటే, నిమ్మగడ్డి వచ్చేసరికి మాన్యువల్ ప్రాబ్లం ఉంటుంది, వర్కర్స్ ప్రాబ్లం ఉంటుంది అనేది ఒకటి గ్రహించాము. దీంట్లో ఏంటంటే మిషనరీ పరంగా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి, మరి ఈ యొక్క 60 ఎకరాల్లో మేము కల్టివేషన్ చేయడం ద్వారా కనీసం మినిమం 30 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. మొదట ఈ యొక్క గడ్డి సాగు విధానంలో దున్నిన తర్వాత పొలం మొత్తం కూడా 2 నెలల పాటు బాగా డ్రై అయిన తర్వాత గొర్రును తోలించి పామరోజా ఆయిల్ గడ్డి విత్తనాలు అనేవి బాగా ఉడికిన నేల మీద చల్లి వాటర్ కింద స్ప్రింక్లింగ్ చేస్తే మొలక శాతం పెరగడం జరుగుతుంది. పామరోజా విత్తనం చల్లిన తర్వాత మొదటి కోత 90 నుండి 110 రోజుల మధ్య వస్తుంది. ఆ తర్వాత నుండి పిలకలు విస్తరంగా అభివృద్ధి చెందుతాయి కనుక రెండవ కోత నుంచి ప్రతి 55 రోజులకు పంట తీసుకోవచ్చు. పామరోజా విత్తనాలు ఒకసారి నాటితే 5 ఏళ్ల పాటు గడ్డి వస్తుంది. మరి విత్తనం విత్తిన తర్వాత 90 నుండి 110 రోజులకు ఫస్ట్ క్రాప్ వస్తుంది. ఆ తర్వాత 55 రోజులు రెండో క్రాప్ వస్తుంది. ఇట్లా సంవత్సరంలో 4 నుండి 5 క్రాపులు తీయవచ్చు. ఆ గ్రాస్ వచ్చేసరికి ఎకరానికి వచ్చి ఫస్ట్ కోత వచ్చేసరికి 2 టన్నులు వస్తుంది. టన్నుకు వచ్చేసరికి 4 నుండి మినిమం 4 కేజీలు ఆయిల్ తీయగలుగుతున్నాము. విత్తనాలు నాటిన తర్వాత ఖర్చు ఉండదు. పామరోజా గడ్డి ఆకుల నుండి స్టీమ్ డిస్టిలేషన్ ద్వారా నూనెను తీస్తారు. ఈ నూనె తీసే యంత్రంలో డిస్టిలేషన్ ట్యాంక్, బాయిలర్, కండెన్సర్, సపరేటర్ అనే భాగాలుంటాయి. డిస్టిలేషన్ యంత్రంలో గడ్డిని ఉడికించడానికి ముందు రోజు ఆయిల్ తీసిన గడ్డినే వంట చెరుకుగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల వంట చెరుకు ఖర్చు మిగులుతోంది. కోసిన గడ్డిని డిస్టిలేషన్ ట్యాంక్ లోకి నింపి మూత పెట్టి నీటి ఆవిరిని పంపాలి. నూనె ఆవిరి, నీటి ఆవిరి ద్రవ రూపంలో కండెన్సర్ ద్వారా సపరేటర్లోకి చేరుతాయి. నీటిపై తేలియాడే నూనెను వేరు చేసి శుభ్రపరిచి గాజు లేక అల్యూమినియం పాత్రలో భద్రపరచాలి. వచ్చిన ఆయిల్ ను మరో సాఫ్ట్వేర్ రైతు కిరణ్ కే విక్రయిస్తున్నారు. గతంలో పామరోజా ఆయిల్ కేజీ 2500 ఉండేది. ప్రస్తుతం 3100 ఉంది. ఎకరానికి 60 నుంచి 80 వేల ఆదాయం వస్తుంది. 5 కట్టింగ్లు కనుక మనం నికరల ఆదాయం చూసుకుంటే 1 ఎకరాకు వచ్చేసరికి 60 నుంచి 80 వేల వరకు ఉంటుంది. సంవత్సరం ఆదాయం వచ్చేసరికి మాకు ఈ యొక్క 60 ఎకరాల మీద 30 లక్షల వరకు తక్కువలో తక్కువ వేసుకున్న 30 లక్షల ఆదాయం వస్తుంది. దీనికి తెగుళ్ళు అటువంటి ఏమి ఆశించవు. మరి రసాయన ఎరువుల వాడకం అసలు ఉండదు. ఓన్లీ ఆర్గానిక్ ద్వారానే ఈ యొక్క గడ్డి సాగు చేయడం జరుగుతుంది. మేము మొదటిలో జీవామృతం చేసాము. జీవామృతం చేయడం వల్ల నేలంతా గుల్లపారి పామరోజా గడ్డికి అనుకూలంగా కావలసినటువంటి పోషకాలను అందిస్తుంది. అందువల్ల మేము ఎకరానికి వచ్చేసరికి 4 నుండి 5 టన్నులు గడ్డి తీయగలుగుతున్నాము. దీంట్లో ఇంకొకటి ఏమిటంటే, ఈ పంటని గేదెలు కానీ అడవి పందులు కానీ ఏమి కూడా
తినడం జరగదు, పాడు పాడు చేయటం కూడా ఉండదు. ఇతను చేస్తున్న గడ్డి సాగు మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలం పాటు దిగుబడి రావడంతో పామరోజా సాగును చుట్టుపక్కల మరికొంతమంది రైతులు మొదలుపెట్టారు.